బాసు నీకో న్యూస్. ఆడేవడ భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగటగిలి పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రిలీజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి, అదే కదా మన గోలు. రే బాలుగా సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా సార్. ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగి దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్. కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా, నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి? నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా, ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్, 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ 2 lakhs సార్. అవి గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్ భాస్కర్ సార్. ఇస్ వెరీ నాటీ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైంది అయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడిని అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్ వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశానురా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉంది? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? మిత్రులారా, భగవద్ భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి?